హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేశ్వర ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నామండి. ఇక్కడ మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ సేల్కి వచ్చింది. మనకి హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. మనకి జీ ప్లస్ వన్ ఉండి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఇది మనకి కార్నర్ హౌస్ కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇది 100 square జీ ప్లస్ వన్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ కూడా 33 feet ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్, ఈస్ట్ కూడా మనకి 33 feet ఉంటుందండి. రెండు కూడా పెద్ద రోడ్స్ ఉన్నాయి. ఇది 100 square, సైజ్ వచ్చేసి మనకి 30x30 అండి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. మనకి హౌస్ స్క్వేర్ లో వచ్చింది. హౌస్ అయితే ప్లాన్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇలాంటి స్క్వేర్ లో మనకి 100 ఒక్కడు కూడా దొరకదండి. ఎందుకంటే మనం ఇన్ని వీడియోస్ చేసాం కానీ ఇలాంటి స్క్వేర్ అయితే నేను కూడా చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. మనకి వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. మనకి హౌస్ బ్యాక్ సైడ్ కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది. అదేగాక మనకి గట్కేశ్వర లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకి చాలా దగ్గరలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ మీకు పైకి వెళ్ళాక ఒకసారి చూపిస్తాను. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి పోచారం ఇంఫోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పోచారంలో ఇంఫోసిస్ ఒకటే కదండి, ఇంకా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. జెన్పేక్ కావచ్చు, ఇంకా యాక్సిస్ బ్యాంక్, ఇంకా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 20 kilometers ఉంది. 20 kilometers అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారేపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం 30 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర డిమార్ట్ ఉంది. అలాగే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ పడుతున్నాయి. అలాగే చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి. అన్నిటికన్నట్టయితే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఈ హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. నేను హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను. హౌస్ ప్లాన్ అయితే చాలా బాగుంది, మీకు పైకి వెళ్ళక చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, దాంతో పాటు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి బోర్ వచ్చింది. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ వచ్చేసి మనకి 400 feet డెప్త్ ఇచ్చారు. కాకపోతే మనకి 200 feet నుంచే వాటర్ ఉన్నాయి. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా వాటర్ ఉన్నాయి. ఇది వచ్చేసి సంపు. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు. గ్రౌండ్ లో మాత్రం ఓపెన్ ఇచ్చారు. ఒకవేళ మీకు కావాలంటే మాత్రం సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, లేదు అంటే మనం చిన్న చిన్న బర్త్డేస్ ఇట్లా ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. పార్కింగ్ లో ఇలానే ఉంటుంది అనుకోకండి, మనకి బండలు వేసిస్తారు, కంప్లీట్ వేసిస్తారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చింది. చూడండి, స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చింది. అలాగే స్టెప్స్ మొత్తం కూడా గ్రానైటే యూజ్ చేశారు. ఒకవేళ మీరు పైన ఉన్నా కానీ కింద కట్టుకుంటే మాత్రం రెంట్ కూడా ఇవ్వచ్చు, సింగిల్ బెడ్రూమ్ ఈజీగా వచ్చేస్తుంది. పదండి పైకి వెళ్ళి చూద్దాం. మనకి పోర్టేరియా మొత్తం కూడా గ్రానైటే యూజ్ చేశారు. పోర్టేరియా వచ్చేసి ఫాల్ సీలింగ్, యూపీబీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వచ్చింది. ఇక్కడ బాల్కనీలో చూడండి, మనకి బాల్కనీ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఒకసారి ఎలివేషన్ టైల్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ అలాగే ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ డోర్ అండి, టేక్ తో చేశారు. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. డిజైన్ అయితే చాలా బాగుంది, అలాగే చాలా స్టాండర్డ్ ఉంది. పదండి లోపలికి చూద్దాం. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉందండి. ఇంకొక నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాషరీకి వెళ్ళడానికి. రెండు డోర్లు ఇచ్చారు. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ మొత్తం కూడా యూపీబీసీ విండోస్ అండి. దీంతో పాటు నెట్ కూడా ఇచ్చారు, అలాగే సేఫ్టీ గిల్స్ వచ్చాయి. ఇంకా హాల్లో ఫాల్స్ చూడండి, చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే. ఇది వచ్చేసి మనకి టీవీ ఉంటుంది, పెద్ద టీవీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. కింద గ్రానైట్ వచ్చింది, కింద వచ్చేసి సెల్ఫ్ వచ్చింది. డైమెన్షన్ బాగుండడం వల్ల ప్లాన్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా. ఇది హాల్ అండి. ఇక్కడ డైనింగ్ ప్లేస్ వచ్చింది. దేని దానికి సపరేట్ గా అలాగే చాలా స్పేసెస్ వచ్చాయి చూడండి. ఇది డైనింగ్ ప్లేస్. దానికంటే ముందు మనం పూజ రూమ్ చూద్దాం. ఇది పూజ రూమ్ చూడండి, పూజ రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి 100 square లో ఈస్ట్ ఫేసింగ్ అసలు ప్లానే సరిగ్గా రాదు. ఇందులో మాత్రం చూడండి చాలా బాగా వచ్చింది. అందులో కూడా మనకి డైనింగ్ ప్లేస్ కూడా సపరేట్ గా వచ్చింది చూడండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ కిచెన్.
చూడండి దేని దానికి సపరేట్ ఎలా వచ్చిందో, మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది, ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, చూడండి లైట్స్ ఇచ్చారు, ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. దానికి ఆపోజిట్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చూడండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చే కూడా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు, కబోర్డ్ స్పేస్ అంటే రెండు కబోర్డ్లు పట్టేంత స్పేస్ ఉంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి ఇది కార్నర్ హౌస్ కాబట్టి ఇక్కడ చూడండి మనకి సౌత్ సైడ్ అండి, మనకి సౌత్ సైడ్ కూడా 33 ఫీట్ రోడ్డు, చాలా పెద్ద రోడ్డు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ కి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. చూడండి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు, అలాగే టైల్స్ మనకి రూప్ దగ్గర ఇచ్చారు, చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తాను అండి. ఇక్కడ లో రూమ్ వచ్చిందండి, చూపిస్తాను అండి, ఇందాక మర్చిపోయాను. ఇది వచ్చేసి లో రూమ్, సో లో రూమ్ అంటే చాలా పెద్దగా వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్, పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం, చూడండి పెయింటింగ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం, మనకి హాల్ లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చిన్నగా ఏం లేదు, ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి చాలా స్పేసెస్ ఉంది. చూడండి మనకి వాల్ పెయింట్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఇందులో కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారు, సపరేట్ గా కబోర్డ్ కూడా స్పేస్ ఉంది. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అన్ని రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్ గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఏరియా ఇప్పుడే డెవలప్ అవుతుంది. చూడండి మొత్తం కూడా స్టెప్స్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ స్టెప్స్ పైన రేకులు ఇచ్చారండి, అంటే మనకి వర్షం వాటర్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చాలా బాగా ఇచ్చారు. ఒకసారి చూడండి హైవే చూపిస్తాను ఫస్ట్ మీకు, వరంగల్ హైవే ఇక్కడ నుంచి కనిపిస్తుందేమో. చూడండి అక్కడి నుంచి వెహికల్స్ వెళ్తున్నది వచ్చేసి వరంగల్ హైవే అండి. ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, కానీ మనకి వెళ్ళడానికి వే అయితే లేదు. ఇలా వెళ్తే మొత్తం మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చూడండి చుట్టూ అన్ని హౌసెస్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ బస్సు కనిపిస్తుంది కదా, హౌస్ అవతల సైడ్ మనకి బస్సు ఉందండి, మీకు కనిపిస్తుందో లేదో. మనకి ఇది వచ్చేసి బస్ స్టాప్ అండి, ఎన్ఎఫ్సి నగర్ లాస్ట్ బస్ స్టాప్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి అక్కడ వరకు ఎన్ని టైం బస్సెస్ ఉంటాయి. మనకి బస్ స్టాప్ నుంచి అయితే ఓన్లీ 100 మీటర్స్ ఉంది, కేంద్ర విద్యాలయం స్కూల్ పక్కన ఉందని చెప్పాను కదా. ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే కేంద్ర విద్యాలయం స్కూల్ ఉందండి. చూడండి చాలా దగ్గరలో ఉంది. చూడండి అన్ని హౌసెస్ కూడా సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు, అలాగే కొత్త కొత్త హౌసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అండి, చాలా డెవలప్ అవుతుంది. నేను చెప్పాను కదా చాలా కాలేజెస్ ఉన్నాయని. ఇక్కడ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్రిన్స్టన్ కాలేజ్ అండి. ఇక్కడ ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఏదిలాబాద్ ఉందండి, ఒమేగా కాలేజ్. ఈ రెండే కాకుండా ఇంకా చాలా దగ్గరలో ఇంకొక కాలేజ్ ఉంది, చూపిస్తాను అండి. మనకి హైవేలో వరంగల్ హైవేలో వెళ్తుంటే మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది. చూడండి అది వచ్చేసి చైతన్య కాలేజ్, పక్కన వచ్చేసి అరోరా కాలేజ్ అండి, చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవే కాదు ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది, అలాగే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. చూడండి మనకి పక్కన విల్లా ప్రాజెక్ట్ ఉంది, అవన్నీ కూడా సేల్ అయిపోయినాయి, కాకపోతే ఇంకా లివింగ్ ఉండట్లేరు, తీసుకున్నది ఆల్రెడీ అయిపోయినాయి, సేల్ అయిపోయినాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి, అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశారు. ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు, కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 60 లాక్స్, ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్లోనే 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సరౌండ్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి స్కూల్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలంటే స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ సైట్కి రావచ్చు. మీకు లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ అండి, మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎన్ఎఫ్సి నగర్ బస్ స్టాప్ అని. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది, అదే లాస్ట్ బస్ స్టాప్ అండి. మీకు రావడానికి కూడా లొకేషన్ ఈజీ ఉంటుంది, కాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాకపోతే మీరు వచ్చే ముందు కూడా ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ని ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.